సనాతన ధర్మాన్ని నమ్ముకున్న భారతదేశంలో గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టుగా భావిస్తూ ఉంటాం. గోవు చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు, గోవు వెనక భాగానికి నమస్కారం చేస్తే చాలు, ముల్లోకాలలో ఉన్న భగవత్ స్వరూపులన్నిటికీ పూజ చేసినట్టే నమస్కరించినట్టే వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నట్టే అని భావిస్తాం. కానీ ఈ మధ్య కాలంలో గోవు మూత్రానికి సంబంధించి ఒక వాదన మొదలైంది. అది రాజకీయం చేస్తున్నారా, ప్రమాదం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేదా దానివల్ల ప్రయోజనం ఉంది అనే విషయాన్ని మరిచిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారా అనే విషయాన్ని అర్థం కాని నేపథ్యంలో అసలు వాస్తవాల్ని నాకు దొరికిన కొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిజంగా కూడా గోవుకు సంబంధించి మన శాస్త్రం సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో అది వాస్తవం. కానీ మనమే కొంత అత్యుత్సాహం చూపించి మూఢనమ్మకాలు చేయడం వల్ల ఎదుటి వారికి గోవుని విమర్శించే స్థాయికి తీసుకెళ్తున్నాం. ఉదాహరణకు చెప్తాను, ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు ఆవును తీసుకొస్తే చాలా మంచిది. గోమాత అడుగు పెట్టి అక్కడ కనుక పేడ వేస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతాం. కానీ కొన్ని చోట్ల గోవులు తీసుకెళ్ళి ఏకంగా బెడ్రూమ్లలో ఇంటి మధ్యలో కట్టేసుకోవడం, లక్ష్మే మన సనాతన ధర్మం ఏం చెప్పింది, ప్రతి ఇంట్లో ఒక గోవు ఉండాలని చెప్పింది, కానీ నడి ఇంట్లో బెడ్రూమ్లో గోవు ఉండాలని చెప్పిందా? కానీ ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే అది వాస్తవం, శాస్త్రం ఇదే అని నమ్మించే ప్రయత్నం మనలోనే కొంతమంది అతి విశ్వాసంతో చేస్తున్నాం. దానితో పాటు ఆవు పేడ చాలా చాలా మంచిది, దాంతో చేసిన ధూప్ స్టిక్స్, దాన్ని పిడకలు చేసినప్పుడు వచ్చిన ఆ పొగ ఏదైతే ఉంటుందో అది ఆక్సిజన్ని చాలా చాలా బాగా రప్పిస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ తినేస్తున్నాం, తినమని చెప్పారా? సరే అది పక్కన పెట్టేద్దాం. ఇలా కొన్ని అత్యుత్సాహ పనుల వల్ల మన అతి మూఢనమ్మకాలు మన ధర్మం మీద దాడి చేయించడానికి కూడా మనమే ఒక అవకాశం ఇస్తున్నాం అనే వాదనలు లేకపోలేదు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే కొత్తగా గోమూత్రంపై దీనికి సంబంధించి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక వివరణ అయితే ఇచ్చింది. ఈ సంస్థ పరిశోధన చేసిందట. ఆ పరిశోధనలో అసలు ఏం అంశాలు ఉన్నాయనేది ఒకసారి మీకు చెప్తా. ఈ సంస్థ ఏం చేసిందంటే గోవులను ఎద్దులతో పాటు వివిధ రకాల జంతువులతో పాటు 73 రకాలు, దాదాపు 73 మూత్రాలను సేకరించి మానవులతో సహా వీటన్నిటికీ సంబంధించి ఒక రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్లో గోవు కంటే కూడా ఎద్దు మూత్రంలోనే హానికర, గోవులో హానికర బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు, యాంటీ బ్యాక్టీరియాలు గోవు కంటే ఎద్దులోనే ఎక్కువ ఉన్నట్టు చెప్పారు. రైట్, ఇక మొదలు. మన ధర్మం మీద దాడి చేయాలనుకునే ప్రతి ఒక్కరూ చూసిండ్రా, మీరు తాగుతారు గోమూత్రాన్ని, గోమూత్రం మంచిది కాదని చెప్తున్నారు. ఇక మంచిది కాదు, ఎద్దే మంచిది అన్నప్పుడు వాటిని కోసి తింటంటే అని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. యుద్ధం చేయడం కాదు, గోమూత్రం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరమనే పబ్లిసిటీ చేసి గోమాతను అవమానించడం మొదలుపెట్టారు. గోమాత అంటాం, అలాంటి మాతను ముక్కలు ముక్కలు చేసుకొని తినే వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం, వాళ్ళని ఎదుర్కొనే శక్తి ఇలా మాట్లాడే సెక్యులర్ వాదులకు ఉండదు, అది వేరే విషయం. అయితే ఈ ఏదైతే గోవు నుంచి తాగడం వల్ల వస్తుందో బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా కడుపులో ఇన్ఫెక్షన్ కల్పిస్తుంది అని ఈ పరిశోధనా సంస్థ తెలియజేసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియాలు ఆవు కంటే గేదెల్లో ఎక్కువ ఉన్నాయని చెప్పడం. ఇది నిజంగా కొంత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ అసలు ఈ పరిశోధన చేసిన ఆ వ్యక్తి ఎవరు అని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆ పరిశోధనలో భాగంగానే భోజ్రాజ్ సింగ్, ఈయన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎపిడాలజమీ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు. ఈయన తన ముగ్గురు స్కాలర్స్ స్టూడెంట్స్తో కలిసి ఈ ప్రయోగం చేశారు. అంతేకాదు ఈయన చెప్పిన కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే ఎస్ ఎపిడర్మంటిస్, ఈ ర్యాంపటిస్పై పోరాడే యాంటీ బ్యాక్టీరియా కూడా ఆవు కంటే గేదెలోనే ఎక్కువగా ఉందని చెప్పాడు. అసలు అలా ఆయన అలా ఎందుకు చెప్పాడు, వేటి మీద పరిశోధన చేశాడు, ఈయన ఏం జరిగింది అని ఇంకొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఈయన జూన్ 2022 నుంచి నవంబర్ 2022 వరకు ఈ పరిశోధన కొనసాగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం అందరము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన పరిశీలన చేసింది మన భారతీయ సంతతికి చెందిన గోవులను కాదు,
ఒక డైరీ ఫామ్లో ఉన్న తారా పార్కర్ సహివాల్ విందావని అని క్రాస్ బీడింగ్ ఆవులను ఎంచుకున్నాడు. క్రాస్ బీడింగ్ ఆవుల మీద చేసిన పరిశోధనలో వచ్చిన అంశాలను బయట పెట్టేశారు. ఇక మన కుహానా సెక్యులర్ ముసుకులో ఉన్న వాదులంతా కూడా గోమూత్రం వల్ల వ్యాధులు వస్తాయి, గోమూత్రం మంచిది కాదని ఒక చర్చకు తెరలేపి మీడియా వేదిక కూడా మీడియా వేదికల ద్వారా దీన్ని పెద్ద రచ్చ చేసి గోవుల మీద ఎంత బురద జల్లొచ్చు, హిందూ ధర్మం మీద ఎంత బురద జల్లొచ్చు అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఇదే పరిశోధనను గతంలో కూడా ఒక సైంటిస్ట్ చేశారు, ఆయన గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఏదైతే భోజరాజ్ సింగ్ చేశాడో దాన్ని ఆయన వ్యతిరేకించాడు, దానికి గల కారణాలను కూడా చెప్తాను చూడండి. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆర్ఎస్ చౌహాన్ ఈయన ఏం చెప్పాడు అంటే, గోమూత్రం హానికరం కాదు, హానికరం అనే వాదనని తోసిపుచ్చాడు. ఏదైతే భోజరాజ్ సింగ్ చెప్పాడో ఆ వాదనని తోసిపుచ్చేశాడు ఆర్ఎస్ చౌహాన్. దీనికి సంబంధించి ఆయన చాలా క్లియర్గా 25 ఏళ్ళుగా గోమూత్రంపై పరిశోధన చేశానని చెప్పాడు. గోమూత్రం హానికరం కాదు, 25 ఏళ్ళుగా నేను పరిశోధన చేశానని చెప్పాడు. ఎప్పుడు హానికరం కాదు? శుద్ధి చేసిన తరువాత గోమూత్రం హానికరం కాదు, శుద్ధి చేసిన గోమూత్రం వల్ల మేలు జరుగుతుంది అనే విషయాన్ని వెల్లడించారు ఆర్ఎస్ చౌహాన్ గారికి. నిజంగా మా భారతీయులందరి తరపు నుంచి, గోమాతను దైవంగా భావించే మా అందరి తరపు నుంచి ప్రత్యేకంగా నమస్కారాలు అనుకోండి, ధన్యవాదాలు అనుకోండి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ధర్మాన్ని దాడి చేయడానికి ఒక సందు దొరుకుతుందా, ఆ సందుని మొదలుపెట్టుకొని ధర్మం మీద యుద్ధం చేయాలా, భారతీయ సనాతన ధర్మ మూలాలను చుంచేయాలా అని చాలామంది మా దేశంలోనే ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఆర్ఎస్ చౌహాన్ గారు చెప్పింది చెంపపెట్టులా మారిందని నేను అనుకుంటున్నా, మీరందరూ కూడా అదే భావిస్తారు అనుకుంటా. చదువుతా చూడండి. 25 ఏళ్ళుగా గోమూత్రంపై పరిశోధన చేశాని, శుద్ధి చేసిన గోమూత్రంతో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు, క్యాన్సర్, కోవిడ్ వంటి వ్యాధులపై ఈ గోమూత్రం పోరాడుతుంది అనే విషయాన్ని చెప్పారు. శుద్ధి చేసిన గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియాతో ఉండడమే కాదు రోగ నిరోధక శక్తిని పెంచుద్ది, క్యాన్సరు కోవిడ్ టైంలో ఇది బాగా పనిచేస్తుంది. ఏది? శుద్ధి చేసిన గోమూత్రం. జర భద్రంగా వినండి, శుద్ధి చేసిన గోమూత్రం వినకుండా సగం సగం జ్ఞానంతో మనం ప్రవర్తించే కొన్ని పొరపాట్లు మన మీద దాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇదని అంశం గురించి తెలుసుకునేటప్పుడు పూర్తిగా వినే ప్రయత్నం కూడా చేయండి. అయితే భోజరాజ్ సింగ్ శుద్ధి చేయని గోమూత్రంపై క్రాస్ బీడింగ్ గోవులపై పరిశోధన చేశారని, అందుకే ఫలితాలు అలా వచ్చాయని చెప్పారు. అర్థమవుతుందా సెక్యులర్ వాదులారా? భారత సంతతికి చెందిన గోమాతల పైన పరిశోధనలు జరగలే, క్రాస్ బీడింగ్ గోవుల పైన పరిశోధన జరిగింది, మరియు శుద్ధి చేయని మూత్రం మీద జరిగింది, అందుకే రిపోర్ట్స్ అలా వచ్చాయని మరొక ప్రముఖ సైంటిస్ట్ ఆర్ఎస్ చౌహాన్ చాలా క్లియర్గా భోజరాజ్ సింగ్ రిపోర్టు గురించి చెప్పారు. శుద్ధి చేసిన తర్వాతే గోమూత్రం సేవించాలి అని చెప్పారు. శాస్త్రాన్ని పాటిస్తే ఇలాంటి తప్పులు అనేవి ఉత్పన్నం కావు. మరి శుద్ధి చేసిన గోమూత్రం అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదని మీరందరూ ఇంట్లో చేసే ప్రయోగం చేయకండి. అసలు ఎలా జరుగుతుంది శుద్ధి చేయడం అనేది తెలుసుకోవడంలో భాగంగా నేను ఈ విషయాన్ని చెప్తున్నా. 500 లీటర్ల గోమూత్రాన్ని తీసుకొని కొన్ని టైమ్స్లో దాన్ని బాగా వేడి చేస్తే ఆవిరి అనేది వస్తుంది కదా, 500 లీటర్ల గోమూత్రాన్ని వేడి చేయంగా వివిధ దశలో 100 ml గోమూత్రంగా మారుద్దట. పైన వచ్చిన ఆవిరిని తీసుకొని ఆ ఆవిరిలో కొన్ని మూలికలు కలిపి శుద్ధి చేసిన తర్వాత దాన్ని కూడా ఒక నిర్దిష్ట టైంలోనే, తయారు చేసిన నిర్దిష్ట టైంలోనే సేవించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు సేవించకూడదు. శుద్ధి చేసే విధానం ఇది. మీరు మాత్రం ఇంట్లో ప్రయోగం చేయకండి. ఎందుకంటే ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు దాని మీద పూర్తి అవగాహనతో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. సగం సగం చేయడం వల్ల అది మనకే కాదు మన ధర్మం మీద దాడి చేయడానికి కూడా ఒక కారణంగా మారుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ మనం ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక ఇప్పుడు ఏదైతే సెక్యులర్ వాదులు ఉంటారో, ఎప్పుడైతే గోమూత్రం ప్రమాదకరం అంటూ ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక వచ్చింది అని తెలియగానే గోవుల మీద దాడి చేసేవాళ్ళు, గోవుల కోసం ఆశపడేవాళ్ళు మస్తు మంది అయిపోతారు. గోవుల్ని రక్షించుకోవడానికి మనం పడుతున్న బాధలు, ఇప్పటికే భారత సంతతికి సంబంధించిన గోమాతల్ని మనం కోల్పోతున్నాం, రక్షించుకోలేకపోతున్నాం, అవి ఒక చరిత్రలో నిలిచిపోయే
వాటినే మిగిలిపోతాయేమో కానీ మన ముందు తరాలకు మన భారత సంతతి గోమాతను అందిస్తామో అందించలేమో అర్థం చేసుకోలేకపోతున్నా. ఆవు పేడతో ఇంటి ముందు కలాపు చల్లండి, అది చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటి బ్యాక్టీరియాను గడప దాటి లోపలికి రానివ్వదు. ఆవు పేడతో చేసిన పిడకలతో వంట చేసుకోండి, ఆ వంట ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ పిడకల నుంచి వచ్చే ఆక్సిజన్ మీలో ఉత్సాహాన్ని ఇస్తుంది, కొంత మంచిగా అవుతుంది. ఆవు పేడతో వచ్చే పిడకల ద్వారా ధూప్ స్టిక్స్ తయారు చేసి దేవుడి ముందు పెట్టండి, ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ఆవు పాల నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యం కాబట్టి వాటన్నిటినీ హ్యాపీగా తినేయండి, మంచి రోగనిరోధక శక్తిని పెంచుకోండి. అంతేగాని మూఢనమ్మకాలతో కొన్ని పనులు చేస్తూ మన సనాతన ధర్మం మీద దాడికి కారణం కాకండి. అండ్ గోవు నుంచి వచ్చే పదార్థాలు మాత్రమే మేలు చేస్తాయి, గోమాతను ముక్కలు ముక్కలుగా చేసి చంపుకొని తింటే ఆరోగ్యం కాదు, మహాపాపం అనే విషయాన్ని అందరికీ తెలియచేసే ప్రయత్నం చేయండి. ధర్మో రక్షితి రక్షిత, గోవులను కాపాడుకుందాం, గోమాతల్ని ముందు తరాలకు అందిద్దాం. ముక్కోటి దేవతలకు పూజ చేయలేని మనం గోమాతకు పూజ చేసి ఆ పుణ్యఫలాన్ని పొందుదాం, గోవుల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. ఇందులో భాగంగానే గోమూత్రంపై జరుగుతున్న రాజకీయం ప్రయోజనమా ప్రమాదమా అనే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మీ ముందుంచే ప్రయత్నం చేశాను.